ఎల్ఈ బొల్లారంలో యాభై ఆరు లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో టూ బిహెచ్కే ఫ్లాట్ జస్ట్ కాల్ అమెరికాలోని ఫ్లోరిడా చిగురుటాకుల వణిగిపోతుంది ప్రస్తుతం హెలెన్ పెను తుఫాను బీభత్సం సృష్టిస్తుంది ఒకవైపు భారీ వర్షాలు పెను గాలులకు ఫ్లోరిడా చిగురుటాకులు వణిగిపోతుంది జనజీవనం పూర్తిగా స్తంభించిపోతుంది ఒకసారి మీరు విజువల్స్ లో చూస్తుంటే గనుక మూడు మైళ్ల వేగంతో ఎంత భీకరమైన గాలులు వీస్తున్నాయి మనం చూడొచ్చు ఒకవైపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది ఆఫీసులన్నీ కూడా మూతపడ్డ పరిస్తుంది రెండు రోజులుగా ఈ తుఫాన్ అనేది ఇది తుఫాను కాదు పేను తుఫాను అని చెప్పాలి ఎందుకంటే మూడు వందల యాభై మైళ్ళ వేగంతో గాలునంటే నటే ఇంతకు ముందు ఎప్పుడు దశాబ్ద కాలంలో ఎప్పుడు చూడని పేను తుఫానుగా దీని చెప్తా ఉన్నారు దశాబ్ద కాలంలో ఒక్కసారి కూడా ఇంత బలమైనటువంటి భారీ గాలులు పెను వర్షం పడ్డ పరిస్థితి లేదు ఎందుకంటే అమెరికా వాసులు చెప్తూ ఉన్నారు ఎప్పుడు కూడా ఇంత భీకరమైన గాలిని మేము చూడలేదు అసలు ప్రపంచం ఎటువైపు పోతుందో కొంత ఆందోళన అమెరికా వాసుల్లో వ్యక్తం అవుతుంది ఇప్పటికే క్యూబా కావచ్చు మెక్సికో దేశాల్లో పెను బీభత్సం సృష్టించింది వందల కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి ఒకవైపు కార్లు బైకులు ఇళ్ళు కూడా కొట్టుకుపోతున్నాయి ఆ గాలి వేగానికి ఇళ్ల పైకప్పులు కూడా కొట్టుకుపోయి పూర్తిగా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వరకు భారీ వర్షాలు వస్తున్నాయంటే అసలు ఎటు పోతుందో ఈ ప్రపంచం అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది మొన్న చైనాలో గత నెల రోజుల క్రితం మనం చూసాము చైనాలో ఎలాంటి భీకర పరిస్థితులు ఉన్నాయో చాలా స్పష్టంగా మనకు కనిపించాయి చైనాలో యాగి తుపాను సృష్టించిన బీభత్సం ఎప్పుడు లేదు నూట ఇరవై సంవత్సరాల క్రితం అలాంటి పెరుగుగాళ్లు విచాయి మళ్ళీ ఇప్పుడు విచాయంటే అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది అంటే యుగాంతానికి సమయం ఏమైనా సమీపించిందా యుగాంతానికి భూమండలం ఏమైనా దగ్గరగా ఉందా ఎందుకంటే ఎప్పుడు నమోదు కాని రికార్డు వర్షాలు ఎప్పుడు నమోదు కానిటువంటి భీకర గాలులు ఈ సంవత్సర కాలంలో కనిపిస్తున్నాయి అమెరికాలో ఈ సంవత్సరంలో ఇదే అతిపెద్ద తుఫానుగా చెప్తూ ఉన్నారు మూడు వందల యాభై మైళ్ళ వేగంతో గాలులు వస్తున్నాయంటే రోడ్డు మీద పోతున్నటువంటి ఈ వెహికల్స్ కూడా ఒక పక్కకు కొట్టుకుపోతున్నాయంటే డ్రైవ్ చేసేవాళ్ళు కూడా అసలు పూర్తిగా భయపడిపోయి కాలం నుంచి బయటకు వచ్చేస్తున్నారు అంత దారుణంగా అంత బలంగా గాలులు వీస్తున్నాయి వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేస్తున్నారు తీరం మరికొద్ది గంటల్లో దాటిపోతుంది దాటే సమయంలో ఈ గాలులు వేగం ఇంకా పెరగచ్చు ఇప్పటికే మూడు వందల యాభై మైళ్ళ వేగంతో గాలులు వీస్తుంటే ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఎక్కడికక్కడ చెట్లు విరిగి పడిపోతున్నాయి ఎక్కడక్కడ ఇళ్ళు కొట్టుకుపోతున్నాయి ఇళ్ల పైకప్పులు లేచిపోతున్నాయి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ లో వాళ్ళు కూడా ఒక దగ్గర గుమిగుడివి పూర్తిగా తమను తాము రక్షించుకుంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనకు అర్థమవుతుంది ఫ్లోరిడాలో ప్రస్తుత పరిస్థితి మీరు చూస్తున్నారు ఒకవైపు వర్షం ఒకవైపు భీకరమైన గాలి అసలు ఎటువైపు నుంచి ఏం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి ఎటువైపు నుంచి వాటర్ కొట్టుకొస్తుందో తెలియదు ఇప్పటికే చాలా సెలర్స్ మునిగిపోయిన పరిస్థితి చాలా మంది పై ఫ్లోర్స్కి వెళ్ళి తలదాచుకుంటున్నారు గతంలో కూడా మనం చూసాము మన తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఎలాంటి పరిస్థితుందో చూసాము సో లోతట్టు ప్రాంతాల ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండండి ఈ రాత్రి మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ రాత్రి దాటితే గాని ఇది తీరం దాటితే గాని ఏమీ చెప్పలేని పరిస్థితి మీ ప్రాణాలకు మీరే బాధ్యులు అంటున్నారంటే గనక అసలు ఈ ప్రపంచం ఏమైపోతుందో అర్థం కావట్లేదు చీకట్లో మగిపోతున్నారు ఒకవైపు కరెంట్ లేదు పెద్ద పెద్ద కరెంటు స్తంభాలు కూడా చెట్లు విరిగిపోయి వైర్లన్నీ కూడా తెగిపోయి అంధకారంలో ఫ్లోరిడాలోని చాలా ప్రాంతాలు ఉన్నాయి ఒకవైపు భీకరమైన గాలులు ఒకవైపు బీభత్సమైన వర్షం కురుస్తోంది అమెరికాలో గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈ విధంగా గాలి వాన అలాగే భారీ వర్షం నమోదవుతున్న నేపథ్యంలో స్థానికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఒకవైపు ఆఫీసులు మూసేశారు ఒకవైపు స్కూళ్లు మూసేశారు మరొకవైపు షాపింగ్ కాంప్లెక్స్లు కూడా నిత్యావసర వస్తువులు కూడా కొనుగోలు చేయలేని విధంగా పరిస్థితి తయారైంది మరోవైపు రోడ్డు మీదకి రావాలంటేనే ఎటు చూసినా భారీ వర్షం ఒకవైపు పడుతుంది ఎటు చూసినా రోడ్లన్నీ నిండా మునిగిపోయి వాటర్ కనిపిస్తుంది ఇంకా ఫ్లోటింగ్ ఎక్కువ వస్తుంది లోతట్టు ప్రాంతాల నుంచి పూర్తి స్థాయిలో పైనుంచి వస్తున్నటువంటి వరద ఇళ్ళలో కూడా వచ్చేస్తుంది సో ఏమి చేయలేని పరిస్థితి కనిపిస్తుంది అక్కడ ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కడ గవర్నమెంట్ కి సంబంధించిన శానిటేషన్ సిబ్బంది కావచ్చు అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు ఒకవైపు వాతావరణ అధికారులు అలర్ట్ జారీ చేస్తున్నారు ఎవరు బయటకు రావద్దు ఈ ఒక్క రాత్రి మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఎప్పుడు చూడని విధంగా మూడు వందల యాభై వేగంతో భీకర గాలులు వీస్తున్న నేపథ్యంలో లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అమెరికా వాసులు కాలం గడుపుతున్నారు ఇంతకు ముందే క్యూబా అలాగే మెక్సో పూర్తిగా భీకర గాలులు వచ్చేసి ఒక దగ్గర పెట్రోల్ పంపే టాప్ లేచిపోయినటువంటి పరిస్థితుంది మరోవైపు కార్లు కొట్టుకుపోతున్నాయి పెద్ద పెద్ద మహావృక్షాలు వందల ఏళ్ల నుంచి ఒక దగ్గర ఉన్నటువంటి వృక్షాలు కూడా ఈ భీకర గాలులకి నేనమట్టం అయిపోతున్నాయి అంటే ఇది ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో ఇక్కడ అర్థమవుతుంది కాలజ్ఞానం పెద్ద పెద్ద మహర్షులు చెప్పినట్టుగా యుగాంతం ఎంతో సమయంలో లేదు యుగాంతానికి ఇది సంకేతము ఎందుకంటే చైనాలో చూసినటువంటి వరద పరిస్థితి మనం చూసాం చైనాలో వచ్చిన గాలులు మనం చూసాం తర్వాత జపాన్లో వచ్చిన ఈ భూకంపాలు కావచ్చు కేరళలో కొండచెరీలు విరిగి పట్టం కావచ్చు ఇవన్నీ చూస్తుంటే గనక యుగాంతానికి మనం సమీపంలోనే ఉన్నాము శాస్త్రవేత్తలు అత్యంత మదనపడుతున్నటువంటి పడుతున్నటువంటి గా ఈ సంవత్సరం చెప్పాలి ఎందుకంటే చాలా దారుణమైనటువంటి ప్రకృతి విపత్తులు చోటు చేసుకున్నాయి సో ఈ విపత్తులకు కారణం ఏం కనిపిస్తోంది ఈ విపత్తుల వెనక ఏదన్నా రహస్యం దాగి ఉందా మానవుడు చేసినటువంటి తప్పిదాలే ఈ ఉగాంతానికి కారణమా అన్న విధంగా కనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడన్నా అల్పపీడనం ఏర్పడితే వాయుగుండంగా మారుతుంది వాయుగుండంగా తుఫానుగా మారుతుంది ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ కానీ ఈ తుఫానులో కూడా పెను తుఫానులు ఏర్పడి ప్రస్తుతం హెలెన్ తుఫాను అదేవిధంగా కనిపిస్తోంది పెను తుఫానుకి మించిన గాలు వీస్తున్నాయంటే ఈ ప్రపంచానికి సమయం దగ్గర పడింది అని చెప్పి శాస్త్రవేత్తలు చాలా ఆలోచిస్తూ ఉన్నారు మదన పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది విజువల్స్ లో మీరు చాలా స్పష్టంగా చూస్తున్నారు పెద్ద పెద్ద చెట్లు ఎంత చిగురుటాకులా వణిగిపోతున్న పరిస్థితి ఉంది అపార్ట్మెంట్మెంట్లు అపార్ట్మెంట్లు కూడా వర్షం దాటికి పూర్తిగా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది కార్లు కొట్టుపోతున్నాయి బైకులు కొట్టుపోతున్నాయి కొన్ని చోట్ల బ్రిడ్జ్లు కూడా కొట్టుకుపోతున్నాయి అంధకారం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది సో డెఫినెట్ శాస్త్రవేత్తలు దీని మీద ఆలోచన చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఒక డిమాండ్ కూడా వినిపిస్తోంది చూద్దాం ఏం జరగబోతుంది అనేది ఎందుకంటే చాలా తక్కువ సమయంలో పలు దేశాల్లో ఇలాంటి విపరీతమైనటువంటి ప్రకృతి విపత్తులు జరగటం చాలా బాధాకరంగా చెప్పాలి ఏదో జరుగుతోంది ఈ భూమండలానికి ఈ ప్రపంచానికి ఏదో పూర్తి స్థాయిలో మానవుడు చేసిన తప్పిదాలే కావచ్చేమో కానీ ఇంత దారుణమైన పరిస్థితులు గత వందేళ్లలో ఎప్పుడూ చూడలేదని చెప్తున్నారు అలాంటి పరిస్థితులు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క సమయంలో రావటం నిజంగా ఆలోచించాల్సిన విషయం